ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన పట్ల ప్రజలలో సంతృప్తి వ్యక్తమవుతోందని వైసీపీ నాయకుడు గిట్టు తెలిపారు పదిహేడవ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు కుల మత రాజకీయ వివక్షకు తావు లేకుండా రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు పేర్ని కిట్టు ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పల్లపోతు చంద్రకుమారి అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపోతు సుబ్రమణ్యం కార్పొరేటర్ జోగి చిరంజీవి కోఆప్షన్ కార్పొరేటర్లు మట్టా తులసి బేతపూడి రవి వైసీపీ నాయకులు బూరగ రామారావు చిటికిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఈరోజు రెండో రోజు కార్యక్రమం చమరగిరిపేటలో మన యువనాయకులు పేర్ని కిట్టు గారి నాయకత్వంలో అలాగే మన మేయర్ గారు వెంకటేశ్వరమ్మ గారు అలాగే కార్పొరేటర్లందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతోంది ఈ చమనగిరిపేటలో గత నలభై సంవత్సరాలు బట్టి మంచినీటి తీవ్రమైన సమస్యగా ఉంది ఆ సమస్యని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చడం జరిగింది అద్భుతంగా ఈ చెమనగిరిపేటలో ప్రతి ఇంటికి తాగునీరు బాగా వస్తుందని ప్రతి ఇంటి వాళ్ళు చెబుతున్నారు అట్లాగే ఒక రోడ్డు సమస్య ఉంది దాన్ని కూడా మన కిట్టు గారు త్వరలోనే పరిష్కారం చేద్దామని అన్నారు అలాగే డ్రైన్ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఏవి ఉన్నా సరే సత్రంగా సత్రంగా ఏ పనులు అయితే వెంటనే జరుగుతున్నారు లేకపోతే మిగతా వాళ్ళకి తెలియపరుస్తున్నారు ప్రజలందరూ కూడా బాగా సంతోషిస్తున్నారు సహకరిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు కానీ అద్భుతంగా ఉన్నాయని ప్రతి ఇంటి వాళ్ళు కూడా చెబుతున్నారు దీనివల్ల మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా ద్వినయీకృతమైన ఆనందంతో పనిచేస్తానికి ఇంకా ముందుకు వస్తున్నాము ప్రజాసేవ విషయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుండి ఇంకా చేస్తామని పదిహేడో డివిజన్ ప్రజలకి తెలియపరుస్తూ అట్లాగే వాడవాడలో జరుగుతున్న ఈ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తి